మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రకటించినటువంటి దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం పట్ల తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. బీజేపీ గెలుపును రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఉద్యమకారులు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసి పోరాటం చేశారో వారందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు. అమరవీరుల కుటుంబాలు కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలోని యువకుడు ఈరోజు తానే ఈ ఎన్నికల్లో విజయం సాధించినట్టు సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల అడ్డైనటువంటి దుబ్బాకలో దుబ్బాక ప్రజలు ఈరోజు బీజేపీ జెండా పాతారు. టీఆర్ఎస్ ఓటును దుబ్బాక ప్రజలు బద్దలు కొట్టి రఘునందన్ రావుకు పట్టం కట్టారు. మీకందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా ఈరోజు బీఆర్తో పాటు అనేక ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగినటువంటి అన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు కానీ ఇంత దౌర్జన్యము, ఇంత అరాచకము, ఇంత అధికార దుర్వినియోగము ఏ ఎన్నికల్లో కనిపించదు. బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా శాంతియుతమైనటువంటి పద్ధతిలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయి. నేను గత అనేక సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాలలో కానీ అనేక రాష్ట్రాలలో ఎన్నికల్లో పనిచేశాను. కానీ ఇటీవల దుబ్బాకలో ఈ ప్రభుత్వం వివరించినటువంటి తీరు, అక్కడ అధికారంలో వివరించినటువంటి పక్షపాతము, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ మీద అవలంబించినటువంటి విధానం, చేసినటువంటి దౌర్జన్యం ఎప్పుడు కూడా ఎక్కడ జరగలేదు, చూడలేదు. దానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి విధానానికి దుబ్బాక ప్రజలు తగిన బుద్ధి చెప్పడం జరిగింది. రఘునందన్ రావు గారి బీజేపీ అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు గారి మామ ఇంటి మీద దాడి చేయడము, వాళ్ళ ఇంటి మీద దాడి చేయడము, హైదరాబాద్ లో ఇక్కడ ఎలక్షన్స్ లేవు, ఇక్కడ కుటుంబ సభ్యులను వేధించడము, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రచారానికి వెళ్తే అడుగు అడుగున వాహనాలు ఆపడం, స్కూటర్లు ఆపడము, రోడ్డు పక్కన గంటల తరబడి నిలబెట్టించడము, సీట్లు
టైర్లను ఓపెన్ చేయడము ఇక్కడ ఓపెన్ జరుగుతున్నప్పుడు 10 టిఆర్ఎస్ వెహికల్స్ పక్క నుంచి ఆ వెహికల్ ఆపరు ఈ బండి సెట్ చేస్తున్నప్పుడు బీజేపీ నాయకుల బండి పక్క నుంచి 100 వెహికల్స్ టిఆర్ఎస్ నాయకులు వెళ్తాయి ఆ వెహికల్ ఒక్కటి ఆపరు ఇంత పక్షపాతంగా అధికారులు వ్యవహరించారు అధికార దుర్వినియోగంలో కొందరు అధికారులు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ శాశ్వతం అంటున్నారు అతిగా వ్యవహరిస్తున్నారు అన్ని తెలంగాణ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు అన్ని చూస్తా ఉన్నారు అధికారులు ఏ రకంగా వ్యవహరిస్తారు చూస్తా ఉన్నారు పాలకులు ఏ రకంగా వ్యవహరిస్తారో చూస్తున్నారు తప్పకుండా తగిన సమయం వస్తుంది ఈ రకంగా అవకాశం వచ్చినప్పుడు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఈరోజు దుబ్బాకలో చెప్పారని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాం ఈ యొక్క ఎన్నికల ఫలితాలు నీతిగా నిజాయితీగా గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి రఘునందన్ రావు గారికి దుబ్బాక ప్రజలు ఈరోజు పట్టం కట్టారు మేము ఈ యొక్క ఎన్నికల్లో మా పార్టీ కార్యకర్తలు కానీ మా పార్టీ రాష్ట్ర నాయకులు కానీ వీరోచితంగా పోరాడి ఎన్నికల్లో పనిచేశాం ఇంకా చాలా మంది మా పార్టీ కార్యకర్తలు జైల్లో ఉన్నారు ఈ టైంలో ఇప్పుడు జైల్లో ఉన్నారు జైళ్లలో సంబరాలు చేసుకుంటున్నారు బీజేపీ కార్యకర్తలు నిన్న మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని నిన్న విచారించి మళ్ళీ రాత్రి జైలు పంపేడు దుబ్బాక ప్రజలు మేము పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఎన్నికల ప్రచారంలో మా పార్టీని మా పార్టీ కార్యకర్తలను కడుపున పెట్టుకొని ఆదరించారు దుబ్బాకలో ఏ ఎన్నికల ప్రచారంలో బీజేపీ సమర్థం బీజేపీ మీటింగ్ అయిపోయిన తర్వాత నాయకులు వేదికలకి వెళ్ళిపోయిన తర్వాత నేను జనం కదలారు తప్ప ఎక్కడ కూడా మధ్యలో వెళ్ళిపోను అప్పుడే మాకు అర్థం అయిపోయింది ఏ రకంగా భారతీయ జనతా పార్టీని దుబ్బాక ప్రజలు స్వాగతం పలుకుతున్నారో ఎన్నికల ప్రచారం అనేక ఎన్నికల విషయం మొత్తం ప్రచారం ప్రసంగాలు నాయకులు ప్రసంగాలు పూర్తి అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత జనము బహిరంగ సభ నుంచి లేచేటువంటి ఆ రకంగా దుబ్బాక ప్రజలు భారతీయ జనతా పార్టీని చేరదీసి ఆశీర్వదించారు ముఖ్యంగా ఈరోజు బీహార్లో భారతీయ జనతా పార్టీ జేడియు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము తిరిగి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది చాలా ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ ఓడిపోతుందని చెప్పినప్పటికీ అక్కడ బీహార్ ప్రజలు ఒక అరాచక పాలనకు మళ్ళీ రావద్దు జంగిల్ పాలన రాకూడదు అనేటువంటి ఆలోచనతో నీతి నిజాయితీకి ప్రతిరూపమైనటువంటి నితీష్ కుమార్ నేతృత్వంలో మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీహార్లో బీజేపీ ప్రభుత్వం రావడము
भारतीय जनता पार्टी एनडीए प्रभु बीजेपी लार्जेस्ट सिंगल लार्जेस्ट पार्टी एमर्जी कौन मैं तेलुगु प्रजा तरफ तेलंगाना राष्ट्र तरफ नरेंद्र मोदी गारी जगत प्रकाश नड्डा गारी नीतीश कुमार गारी शुभाकांक्ष अदे गुजरात जगह उप एन मध्यप्रदेश जगह उप एन उत्तर प्रदेश जगह उप एन मणिपूर जगह उप एन कर्नाटक जगह उप एन अन्नी उप एन भारतीय जनता पार्टी प्रजलु మంచి ఆలోచనించి గెలిపించడం జరిగింది. గత అనేక రోజులుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు దేశ ప్రజలు ఒక మినీ ఎలక్షన్స్ లాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఆదరించడం జరిగింది. ఈ రోజు ఆయకు ఒక మంచి ఫలితాలు ఈ కష్ట సమయంలో క్లిష్ట సమయంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన దేశ ప్రజలు అండగా నిలబడడం జరుగుతున్నదో ఇది పూర్తిగా దేశ ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను.